లేటెస్ట్ న్యూస్ ఆటోమొబైల్స్ పాలిటిక్స్ మరియు ఆరోగ్య సమాచారాల కోసం ఇక నుంచి ఆదాన్ యాప్లో చదవడమే కాకుండా వీడియోస్ మరియు పోడ్కాస్ట్ రూపంలో కూడా అందిస్తున్నాం కింద డిస్క్రిప్షన్లో లింక్ని క్లిక్ చేసి మా ఆదాన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి నమస్తే నేను మిశివా వెల్కమ్ టు మరొకడు ఆంధ్రప్రదేశ్లో అసలు కరెంటు లేవంట విద్యుత్తు పుష్కలంగా లభిస్తోందంట ప్రతిపక్షాలు కొన్ని మీడియా సంస్థలు అనవసరంగా దుష్ప్రచారం చేస్తూ ఉన్నాయంట దీనికి సంబంధించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కార్యాలయం నుంచి ఒక ప్రకటన ఏదో వెలువడినట్టు వాట్సాప్ గ్రూపుల్లో మా జర్నలిస్ట్ గ్రూప్లో వచ్చింది అలాగే ఆంధ్రప్రదేశ్ ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ గారు కూడా ఒక ప్రకటన ఏదో విడుదల చేశారు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ కోతలు లేవు విద్యుత్ కొరత లేదు ఏమీ లేదు అని అలాగే బొగ్గు కొనుగోలుకి ఏపీ జన్ రెండు వందల యాభై కోట్లు కేటాయించినట్లు బొగ్గుని కొనాలి అలాగే ఎనిమిది ర్యాక్లకు సంబంధించిన రైల్వే ర్యాక్లకు సంబంధించిన బొగ్గును కూడా కొనాలి అని ఆదేశాలు జారీ చేసినట్లుగా కొన్ని టీవీలో స్క్రూలింగ్ కూడా వస్తుంది మంచిదే మనం కూడా అదే కోరుకోవాలి కదా రాష్ట్రంలో విద్యుత్ కొరత ఉండకూడదు విద్యుత్ కోతలు ఉండకూడదు అలాగే విద్యుత్ ఛార్జీల బాధలు ఉండకూడదు బొగ్గు నిల్వలు ఉండాలా థర్మల్ పవర్ స్టేషన్లు ఏవైతే ఉన్నాయో అవి పనిచేయాలా మనం కూడా ఇదే కదా కోరుకుంటుంది కాకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే సీఎం గారు ఆ కార్యాలయం నుంచి ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ గారి మాటలు చూశాక నాకు అనిపించింది అసలు విద్యుత్ కోతల గురించి విద్యుత్ సంక్షోభం గురించి ఎవరు మాట్లాడారండి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడారు నాలుగైదు రోజుల క్రితం మీడియా ముందుకు వచ్చి అప్పటి నుంచే కదా ఈ వివాదం అంతా కూడా ఏం చెప్పారు ఆయన మీరు ఆరు గంటల నుంచి పది గంటల వరకు సాయంత్రం మీరు ఏసీలు ఫ్రిడ్జ్లు అన్నీ బంద్ చేయండి ఇట్లా విద్యుత్ కొరత ఉంది రాబోయే రోజుల్లో విద్యుత్ కోతలు ఉంటాయని సజ్జన రామకృష్ణ రెడ్డి చెప్పారు ఒకసారి కావాలంటే వీడియోలు చూసుకోండి ఆయన చెప్పాకే కదా ఒక అలజడి రేగింది ప్రజల్లో ఇదేంటి ఇప్పుడు విద్యుత్ కోతలు ఏంటి కొరత ఏంటి అని ఏదైతే మూడు రూపాయలు నాలుగు రూపాయలు యూనిట్కి వచ్చే విద్యుత్ని పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు పెట్టుకోవాల్సి వస్తుంది మీరు ఇలాగా ఆరు నుంచి పదింటి వరకు మీరు ఏసీలు అవి ఆపేయకపోతే విద్యుత్ వినియోగాన్ని కంట్రోల్ చేయకపోతే ఆ ఛార్జీలు ఏవైతే ఉంటాయో అవి కూడా మీ మీదే భారం వేస్తామని సుత్తి మెత్తగా హెచ్చరించారు ఎవరు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అప్పటి నుంచి కదా ప్రతిపక్షాలు మీడియా సంస్థలు విమర్శలు చేస్తూ ఉంది అసలు బొగ్గు పరిస్థితి ఏంటి అని మరి ఏ ఏ కొరత లేందే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు లేఖ రాశారా మరి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి మాకు బొగ్గు నిల్వలు అయిపోయాయి ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ సంక్షోభం తలెత్తే అవకాశం ఉంది మాకు బొగ్గును పంపించండి కేటాయించండి అని ఆయన లేఖకి మళ్ళీ కేంద్రం స్పందించింది అయ్యా మేము సెప్టెంబర్ నాలుగవ తేదీనే నలభై రోజుల క్రితమే మీకు లేఖ రాసామయ్యా మీ ప్రభుత్వానికి ఎందుకంటే బొగ్గు నిల్వలు తగ్గే అవకాశం ఉంది బొగ్గు కొరత ఉంది సమస్య తలెత్తుతుంది ముందుగా బొగ్గును కొని పెట్టుకోండి జెన్కో ఏదైతే బకాయి ఉందో సుమారు రెండు వందల పదిహేను కోట్లు బొగ్గు ఉత్పత్తి సంస్థలకి వాటిని చెల్లించి బొగ్గును నిల్వ చేసుకుండా అంటే ఎక్కడ చేసుకున్నారు చేసుకోవాలా కేంద్రం బయటపెడితే అని తెలియలే ఇవన్నీ ఎవరు చేశారండి మీరు చెప్పినవే మీరు చేసినవే ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ గారు కూడా నాలుగైదు రోజుల క్రితం మీడియా సమావేశంలో చెప్పారు ఇదే బొగ్గు కొరత ఉంది ఇదిగో ఇందువల్ల సమస్య తలెత్తింది కొరత ఉంది విద్యుత్ కొరత అని మీరే చెప్పి మళ్ళీ మీరే మాట్లాడడం అబ్బాబ్ మేము ఎప్పుడన్నాం అసలు అంతా బాగుంటాయి ఆంధ్రప్రదేశ్లో అసలు విద్యుత్ కోతల లేవని చెప్తా ఉన్నారు విద్యుత్ కోతలు ఉన్నాయి అధికారికంగా మీరు విద్యుత్ కోతలు విధించలేదు కానీ అనధికారికంగా చాలా ప్రాంతాల్లో రాయలసీమ ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర అలాగే ఇటు గోదావరి జిల్లాలో కూడా కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ కోతలు మూడు గంటలు నాలుగు గంటలు రెండు గంటలు అలా అనధికార విద్యుత్ కోతలు జరుగుతూ ఉన్నాయి వాటిని కప్పిపుచ్చుతూ ఉన్నారు ప్రజలందరూ చూస్తున్నారండి నిన్నొక మాట నేడొక మాట కాదు ఎప్పుడూ ఒకే మాట ఉండాలి సరే మంచిది ఏదైనా సరే ఒక రెండు వందల యాభై కోట్లతో ఏపీ జనకు కేటాయించారు బొగ్గు నిల్వలు అయితే కొంటా ఉన్నారు బహుశా ఏదైతే కోతలు ఉన్నాయో వాటిని కూడా అధిగమించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కాకపోతే నేను మాట మార్చడం గురించి అయితే మాట్లాడాను ఇవ్వడ పైన మీ అభిప్రాయాలు కూడా కమెంట్ రూపంలో తెలియచేయండి నిజంగానే ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ కోతలు లేవా ప్రభుత్వం చెబుతున్నట్టు మీ గ్రామంలో కానీ మీ మండలంలో కానీ మీ జిల్లాలో కానీ మీ పట్టణంలో కానీ ఉన్నాయా లేదో కమెంట్ రూపంలో తెలియజేయండి